అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప చాలా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి నవరాత్రులు స్టార్ట్ అయిపోయింది ప్రసాదాల వీడియో అయితే వేయాలనుకున్నాను కొంచెం ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగోలేకపోతే కొంచెం లేట్ అయింది ఏమీ అనుకోకండి రేపు వీడియోలల్లో మీకు రెండు వీడియోలు అలా అప్లోడ్ చేస్తాను ఇక డైలీ తొమ్మిది రోజుల పాటు మీకు వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది మొత్తం ప్రసాదాలు మాత్రమే వస్తుంది వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదండీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడే మీకు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు చూసి ప్రసాదాలు అయితే క్విక్గా చేసేసుకోవచ్చు ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజుగా కట్టె పొంగల్ని ప్రసాదంగా చేసుకుందాము ఈ కట్టె పొంగలు తమిళనాడులో చాలా అంటే చాలా ఫేమస్ అయిన ప్రసాదము అలాగే టిఫిన్లలో కూడా చాలా ఫేమస్ అయిన టిఫిన్ రెసిపీ ముందుగా అయితే కుక్కర్ని తీసుకోండి కుక్కర్లోనే బియ్యం నానబెట్టుకోండి ఒక కప్పుని మెషర్మెంట్గా అయితే తీసుకోండి ఒక కప్పు బియ్యం తీసుకున్నట్లయితే ముక్కలు కప్పు వరకు పెసరపప్పు అయితే సరిపోతుంది మీరు ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు ఎక్కువగా పప్పే వండిపోతుంది అందుకే ముక్కాల కప్పు వరకు పెసరపప్పు అయితే సరిపోతుంది దీన్ని నాలుగు లేదా మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మొత్తంగా రెండు కప్పుల వరకు మెషర్మెంట్ కదండి కొంచెం తక్కువ రెండు కప్పులకి ఇప్పుడు మామూలుగా అయితే మనం ఎంత నీళ్ళు పోసుకుంటామో ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు అయితే పోసుకుంటాము పొంగలికి ఇంకొక కప్పు ఎక్స్ట్రాగా నీళ్లు పోసుకోవాలి అంతే అప్పుడే మనకి పొంగల్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మరీ ఎక్కువ నీళ్ళు పోసేసామంటే కూడా కుక్కర్ విసులు వచ్చేటప్పుడు పొంగుతూనే ఉంటుంది అందుకనేసి ఒక కప్పు ఎక్స్ట్రాగా పోసుకున్నామంటే సరిపోతుంది దీన్ని కాసేపు బాగా నాననివ్వండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న బియ్యాన్ని బాగా నాననివ్వండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని స్టవ్ మీదకి తీసుకోండి ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు ఉప్పు అయితే వేస్తున్నాను చిటికెడ పసుపు వేసుకుని రెండు స్పూన్ల వరకు నూనె పోసుకుని మీడియంలో పెట్టుకుని నాలుగు ఐదు విసులు రానివ్వాలి ఫస్ట్ విసులు మాత్రం అలా పొంగుతుంది మళ్ళీ వచ్చే విసుల్ అంతా బాగా పొంగకుండా వస్తుంది ఇక్కడ పసుపు అనేది మీరు స్కిప్ చేసుకోవచ్చండి నాకు పొంగల్ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది పసుపు వేస్తే అందుకనేసి నేను పసుపునైతే యాడ్ చేసుకున్నాను కుక్కర్ని దింపి పెట్టేసిన తర్వాత తాలింపు కోసం చిన్న కడాయిని అయితే తీసుకోండి రెండు స్పూన్ల వరకు నెయ్యి రెండు స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి మీరు పూర్తిగా నెయ్యే వాడినా కూడా పొంగల్ సూపర్గా ఉంటుంది అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మిరియాలని అలాగే డైరెక్ట్గా వేయకుండా ఒక సగం స్పూన్ వరకు బాగా కచ్చపచ్చగా దంచుకుని వేసుకున్నామంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందులోనే జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి కరివేపాకు తాలింపు అంతా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంగవ వేసుకుని బాగా దూరగా వేగిన తర్వాత తాలింపు అంతా రెడీ అయింది అని అనిపించినప్పుడు కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపు రెడీ అయిపోయింది కదా కుక్కర్లో పొంగల్ కూడా రెడీ అయిపోయింది స్టీమ్ అంతా తగ్గిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ సూపర్గా స్మూత్గా ఉడిగిపోయింది అన్నము పప్పు అనేది చాలా చాలా స్మూత్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బాగా ఉడికిపోయింది కదండి ఇలా ఉడుకుతుంది ఐదు గ్లాసులు నీళ్లు పోసామంటే ఐ మీన్ ఐదు కప్పులు నీళ్లు పోసామంటే కరెక్ట్గా ఉంటుంది పొంగల్ కన్సిస్టెన్సీ మరీ ఎక్కువ లూజ్గా లేకుండా మరీ ఎక్కువ తిక్కుగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత రెడీ చేసుకున్న తాలింపునైతే ఇందులో యాడ్ చేసుకుని మరోసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు వేయగానే పొంగలైతే రెడీ అయిపోతుంది మీరు టిఫిన్లోకైనా లేదా డిన్నర్లోకైనా చేసుకున్నట్లయితే సాంబార్ అయినా లేదా చట్నీ అయినా సూపర్గా ఉంటుంది చట్నీ కన్నా సాంబారే ఎక్కువ బాగుంటుందని నేను అనుకుంటాను మీకు పొంగల్ తోటి సాంబార్ నచ్చుతుందా చట్నీ నచ్చుతుందా తప్పకుండా కమెంట్లో తెలపండి నాతో షేర్ చేయాలి అనుకుంటే మాత్రం కామెంట్లో తెలిపండి లేదనుకుంటే మీరు పొంగల్ని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మాత్రం కామెంట్లో తెలిపితే కూడా నాకు సాటిస్ఫైడ్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్లో తెలిపండి చాలా ఈజీ అయిన ప్రాసెస్లో చాలా సింపుల్గా అయితే పొంగల్ కట్టె పొంగలు ప్రసాదంగా అయితే రెడీ అయిపోయింది కదండి ఈ రోజు నవరాత్రిలో మొదటి రోజు కాబట్టి కట్టె పొంగల్ని చాలా సింపుల్గా చేసుకుని దేవీమాతకి ప్రసాదంగా నైవేద్యం పెట్టుకుని మీ మనసులోని కోరికల్ని కోరుకోండి నేను కూడా మీ మనసులోని కోరికలన్నీ నెరవేర్చమని దేవీమాతనే కొంచెం కాగా మీకోసం నా కోసమైతే నేను ఎక్కువగా దేవుళ్ళని మొక్కనండి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి నేను ఇప్పుడు మొక్కను చేతులు రెండు జోడించి అందరూ బాగుండాలని చెప్పి సింపుల్గా ముగించేస్తాను పెద్దగా కోరికలు అయితే కోరుకోనండి సరే ఇదంతా ఎందుకులేండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్లో తెలపండి ప్లీజ్ సపోర్ట్ చేయండి